మేషరాశి శుభకాలం ప్రారంభమైంది. లక్ష్యాలు నెరవేరుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార లావాదేవీలు లభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం. వృషభరాశి శ్రమతో కూడిన విజయాలున్నాయి. శక్తి వంచన లేకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది. మిథునరాశి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో సూటిగా ముందుకు సాగండి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. శివనామ స్మరణ శక్తినిస్తుంది. కర్కాటక రాశి వృత్తి ఉద్యోగ రంగంలో సానుకూల ఫలితాలుంటాయి. పై అధికారుల అండదండలుంటాయి. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. దుర్గారాధన మేలు చేస్తుంది. సింహరాశి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. లక్ష్మీ స్తోత్రాన్ని చదవాలి. కన్యారాశి మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదిత్య స్తుతి మంచునిస్తుంది. తులారాశి సంపూర్ణ మనోబలంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆపదలు దూరమవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. గణపతి ఆరాధన విజయాన్నిస్తుంది. వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. శివనామ స్మరణ శుభప్రదం. ధనుసు రాశి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా కూడా గతంలో కంటే బాగుంటుంది. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. శని ధ్యానం చేయాలి. మకర రాశి చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ఆలయ సందర్శనం శుభ ఫలితాన్నిస్తుంది. కుంభరాశి మంచి కాలం. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. మీనరాశి శుభకాలం. మొదలు పెట్టిన పనిలో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం చేయాలి.